వలసకూలీలు తమ స్వస్థలానికి వెళ్ళాలని తాపత్రయంతో రోడ్ల మీద వందల కిలోమీటర్లు నడక సాగిస్తున్న బాధలు వర్ణాతీతం. ఆ బాధ అర్థం చేసుకున్న భోజనాలు అందిస్తున్న వైసీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఈదా రత్నశ్రీ. నెల్లూరు జిల్లా నాయుడుపేట ముందు గత 4 రోజుల నుంచి ప్రధాన రహదారులపై వందల కిలోమీటర్లు నడక సాగిస్తున్నారు. వలసకూలీల బాధను అర్థం చేసుకుని భోజనం త్రాగునీరు అందిస్తున్న వైసీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఈదా రత్నశ్రీ ఈ సందర్భంగా ఆమె 19 న్యూస్ తో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పిలుపు మేరకు సూళ్ళూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సూచన మేరకు గత 4 రోజుల నుంచి వలస కూలీలకు భోజనం త్రాగునీరు అందిస్తున్నామని అదే విధంగా కొంతమంది కూలీలను పంపించామని ఆమె తెలిపారు. అదే విధంగా ఈ సమయంలో దాతలు ముందుకు వచ్చి వలస కూలీలను ఆదుకోవాలని ఆమె కోరారు. ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మా నియోజకవర్గం సంజీవయ్య గారు ఆదేశాల మేరకు మేము ఈ వలస కూలీలకు ఒక వారం నుంచి భోజన కార్యక్రమం చేస్తున్నాము. బాయిల్డ్ ఎగ్ అరటిపళ్ళు మా మంచినీళ్ళు ఆహార పొట్లాలు తయారు చేసి మన అయితే కొంతమంది వలస కూలీలు నడుస్తా బాధపడతా వెళ్తుంటే చూడలేక కొన్ని లారీలు నాపి లారీలో వాళ్ళ రిక్వెస్ట్ చేసి మేము ఎక్కించడం జరిగింది. వాళ్ళు మేము వీలున్నంతవరకు దింపుతాం మేడం అని చెప్పారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇలా సహకరించి ఆ లారీలు జనాన్ని ఎక్కించుకోవాల్సిందిగా కోరుతున్నాము. మా జగన్మోహన్ రెడ్డి గారు బస్సులు అన్నీ ఏర్పాటు చేశారు. అవి బయలుదేరినవి కూడా కొన్ని చోట్ల అయితే కొంచెం లేటుగా వస్తున్నాయి. దయచేసి అందరూ సర్దుకొని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారంగా మీరు ఆగితే ప్రతి ఒక్కరిని బస్సులో తీసుకెళ్ళి వాళ్ళ వాళ్ళ స్థలాల్లో వదలటం జరుగుతుంది. అదేవిధంగా దాతలు ఇంకా ముందుకొచ్చి వీళ్ళకి సహకారాలు అందించాలని నేను రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి వైఎస్ఆర్సీపీ తరఫున కోరుకుంటున్నాను.